సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట రోడ్డు దగ్గర అయితే ఉన్నాం. ఏంటి అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నావు అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఖాళీ ప్లేస్ ఉంది, ఏముంది, తాటి చెట్లు ఉన్నాయి, ప్రశాంతంగా ఉందని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అందరూ చిన్నపిల్లలను పెట్టుకొని ఒక మంచాలు వేసుకుని అక్కడే కుక్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటి ఇక్కడ కుక్ చేసుకుంటున్నారు, ఏంటి ఇక్కడ పట్టుకట్టారంటే ఇక్కడ బాతులను అయితే పెంచుతున్నారు. సో ఊరు చివర ఉంటూ ఇలా బాతులను పెంచుతూ వాళ్ళ జీవనశైలి విధానం ఎలా ఉంది, వాళ్ళు ఇవేనా లేకపోతే ఇంకేమి వర్క్ చేస్తారో ఒకసారి వారి మాటలు కూడా అది తెలుసుకుందాం. రండి. పేరేంటి? నా పేరు దుర్గా ప్రసాద్. సార్ మీరు ఏ ఊరు? మాకు కావాలి బాలకృష్ణ. ప్రాపర్ ఇక్కడేనా? ప్రాపర్ ఇక్కడ. మీరు ఈ బాతులు పెంచుతున్నారు కదా, ఎప్పటి నుంచి పెంచుతున్నారు? 5 సంవత్సరాల నుంచి పెంచుతున్నాము. 5 ఇయర్స్? 10 ఇయర్స్. 10 ఇయర్స్ నుంచి పెంచుతున్నారు. చదువుకున్నారా? చదువుకున్నాం. ఏం చదువుకున్నా? బీఫార్మ్స్. ఓ, అంటే బాతులేని ఇంకేమన్నా వర్క్ చేస్తూ ఉంటారు? వర్క్ చేయలేదు, బాతులే. బాతులే పెంచుతూ ఉంటారు. ఈ బాతులు పెంచాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? ఈ మా తాతలందరూ ఫస్ట్ నుంచి పెంచుతున్నారు. ఓకే. సో ఈ అమ్ముతూ ఉంటారు లేకపోతే? ఎక్స్పోర్టింగ్ అవుతుంటే కొంటా ఉంటాం, అమ్ముతా ఉంటాం. అండి, ఎంత లాభం ఏమైనా ఉందా? జబ్బులు ఏమి రాబోతే లాభం వస్తాం. జబ్బులు వస్తే ఏమి మిగిలవు. వీటికి కూడా వస్తూ ఉంటాయా? కోళ్ళకి అంటే వీటికి అంతే. ఓకే. ఓన్లీ ఇవేనా కోళ్ళు కూడా పెంచుతూ ఉంటాయి? లేదు, ఓన్లీ ఇవేమో. ఇవే. సో అంటే ఏ ఏ ప్లేసెస్కి పంపిస్తూ ఉంటారు అంటే, పైకి తినడానికా లేకపోతే దేనికి కదా? పైకి తింటారా? అవి తింటానికి పంపిస్తారు. తినడానికి, గుడ్లకి. ఓకే, ఏ ప్లేస్ పంపిస్తారు? యా, జార్ఖండ్, ఒరిస్సా, కోల్కతా, కేరళ, మద్రాస్. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు? వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఓకే. మార్కెటింగ్. సో అయితే నేను చూసిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ప్రాపర్గా హౌస్ అంటూ ఏం లేదు. సో మీరు ఇక్కడ ఉంటారు లేకపోతే ఎక్కడ ఉండి ఇక్కడికి వస్తూ ఉంటారు? ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. ఓకే, ఇక్కడే ఉంటాం. అక్కడ చూస్తే గ్యాస్ అన్ని చెట్టు అన్ని ఇక్కడే, అన్ని ఇక్కడే ఉండుకుంటాం. నైట్ ఇక్కడే ఉంటారా? సో వర్షం వచ్చేప్పుడు ఎలాంటివి? గుడ్డేరలో ఉంటాం. ఓ, దీంట్లో ఉంటారా? సో ఓకే. పిల్లల్ని చదివించకుండా పిల్లలు చూస్తే చిన్న పిల్లలు ఇక్కడ ఉంచారు? వీళ్ళు మాల్ నిన్న దీపావళికి వచ్చారు. ఓ, ఎక్కడ ఉంటారు? మాల్ హాస్టల్లో ఉంటారు. ఇక్కడ హాస్టల్? హాస్టల్, ఎస్టీ హాస్టల్. ఓ, ఇక్కడ చదువుకుంటూ ఉంటారా? ఓకే. దివాళికనే వచ్చేసారు? రేపు వెళ్తారు, మండే వెళ్తారు. ఓ, బాగా చేసుకున్నారు దివాళి? ఏదో అట్ట మాకు తగ్గినట్టు. ఓకే. సో అయితే ఈ బాత్రూమ్ మీద మంచి బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు? బిజినెస్ ఏముందమ్మా, పొట్టగుడి కోసం బిజినెస్? అంటే మీరు బాగా చదువుకున్నారు కదా సార్, ఇంత బాగా చదువుకొని ఇలా బాతులు ఏంటి? మీరు బాగా చదువుకున్నారు కదా. చదువుకున్నా కూడా ఇంకా దానికి వెళ్ళగానే దీనికి చేస్తుంది. ఓకే. సో హ్యాండ్ యాక్సిడెంట్ అయింది, ఇది బాతులు లారీ యాక్సిడెంట్ అయింది. ఓ, ఇప్పుడు? ఒక 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్? అంతకుముందు బాగుండే? బాగు, అందుకే జాబ్కి వెళ్ళదు. అంతకుముందు ఏం జాబ్ చేసేవాళ్ళు? అక్కడ రెయిన్బో కంపెనీలో హైదరాబాద్ లో చేస్తాం. ఓ. సో బట్ యాక్సిడెంట్ అవడం వల్ల వెళ్ళట్లేదు ఇంకా. ఓకే. సో మీ జీవనశైలి విధానం ఎలా ఉంటుంది డైలీ? డైలీ ఇంక ఇంతే, పొద్దున్న మ్యాత్ అయితే పొలాలు ఇప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. వీటికి ఫుడ్ ఎలా అంటే ఏం వేస్తుంది? ఇయ్య నూకలు వేస్తాం. ఓ, నూకలా? డైరెక్ట్గా వేస్తూ ఉంటారా? వాటర్లో కలిపి కొంచెం అద్దెకి వెళ్తాం. అంటే ఇవి పంపిస్తారు కదా పెద్ద అయిన తర్వాత, మళ్ళీ వీటిని ఎలా పెంచుతారు? లేకపోతే ఎగ్స్? ఎగ్స్ యాచిల్ ఉంటాయి, మిషన్లు ఉంటాయి. ఓకే. ఆ గుడ్ల ద్వారా ఈ పిల్లలు వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి చూసారు కదండి, యాక్చువల్లీ తను జాబ్ చేసేవాళ్ళు కానీ తన ఈ ఒక యాక్సిడెంట్లో తను చేయి పోవడం వల్ల సో ఇంకా ఏమీ చేయలేక సో ఇలా బాతులన్నీ అయితే పెంచడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే పిల్లలు కూడా ఉన్నారు, అంటే ఊరు చివర వీళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు. సో బాతులు పెంచడం అంత ఈజీ కాదండి. ప్రతి ఒక్కరు అనుకోవచ్చు, ఆ ఏముందిలే వీళ్ళు బాతులు పెంచుకున్న వీళ్ళు అంతే అని అనుకుంటారు, బట్ అంత ఈజీ ఏం కాదు, ఇది చాలా కష్టం ఉంటుంది. సో వీటిని కాపాడుకోవడమే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సో చూస్తే చాలా బాగుంది, చిన్న చిన్న పిల్లలు, బట్ వీటిని అయితే సో చాలా దూరంగా పంపిస్తారు, వీటిని తింటారంట కూడా. సో వీళ్ళైతే ఇప్పుడు చెప్తున్నారు. సో నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను, వీటి తింటారా, వీటిని కూడా తింటారా అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే బాతులు పెంచే వాళ్ళ జీవనశైలి విధానం ఎలా ఉందో ఈరోజైతే మనం తెలుసుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామ్యాన్ రాజరత్నం గారితో నేను మీ శివకుమారి.